అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను యాస్ట్రాలజీ అండ్ వాస్తు పండితుడిని హైదరాబాద్. నేను జ్యోతిషంలో పరిశోధన చేసి దాదాపుగా 350 వీడియోలు చేసి మీ ముందు పెట్టాను. దానికి మీ ఆదరణ విశేషంగా లభిస్తుంది. అలాగే ఎన్నో పరిశోధన పుస్తకాలు రచించాను. అలాగే అనేక వ్యాసాలు రచించి నేను జ్యోతిషం మీద పరిశోధన చేశాను, చేస్తున్నాను, చేస్తుంటాను. నేను ఈరోజు మీ ముందుకి ధనుర్రాశి జూలై మాస ఫలాలు తీసుకురాబోతున్నానండి. అంతకంటే ముందుగా నా ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. నా యొక్క వీడియోలు, లేటెస్ట్ వీడియోలన్నీ మీరు చూసి నన్ను ఆదరించండి, మీరు కూడా ఆనందాన్ని పొందండి. ఇంకా ధనుర్రాశి వారికి జన్మరాశిలో సంచరించే శని అలాగే కేతు, సప్తమంలో సంచరించే రాహు, వ్యయంలో సంచరించే గురుడు ఇందరు ప్రతికూలంగా ఉన్నారు. ప్రతికూలంగా ఉండడం అంటే ఎవరికి ఎవరు సహాయం చేసే పరిస్థితిలో లేరు. ఒక గ్రహానికి ఒక గ్రహానికి కనెక్టివిటీ లేదు. ఒక చెడు గ్రహం దశ నడుస్తున్నప్పుడు ఒక మంచి గ్రహం సపోర్ట్ చేయాలి. ఒక చెడు దశ నడుస్తున్నప్పుడు ఒక మంచి సపీరియడ్ ఉంటే ఆ జాతకం కొద్దిగా అభివృద్ధిగా ఉంటుంది. అలాగే కనీసం ఒక చెడు గ్రహం మహాదశ లేదా ఒక చెడు గ్రహం గోచారంలో జన్మరాశిలోనో ఎక్కడో సంచరిస్తున్నప్పుడు మంచి దశ, మంచి గ్రహం, మంచి స్థానాధిపతి, లాభ దశమాధిపతి, ఒక అంతర్దశ కానీ విదశ కానీ నడుస్తున్నప్పుడు ఏదో ఒక విధమైన మంచి ఫలితాలు కొత్త గొప్ప వస్తుంటాయి. ఎంత ప్రతికూలంలో అయినా ఆ నడిచే దశ విదశలను బట్టి ఏదో ఒక విధమైన ప్రతిఫల మంచి అనుకూలమైన అంశాలు కొత్త గొప్ప వస్తుంటాయి. అలాగా ఇప్పుడు జాతక రీత్యా వీళ్ళ గోచార రీత్యా తీసుకుంటే ఎటువంటి గోచార బలము లేదు ఈ యొక్క ధనురాశి వారికి. అయినప్పటికీ నిరాశ చెందకుండా వారి యొక్క జన్మరాశిలో వారి యొక్క దశ అంతర్దశలు ఏవైతే శుభం జరుగుతుంటాయో, అంటే ఏదైనా మహా మంచి గురు మహాదశ, బుధ మహాదశ, ఇలా శుక్ర మహాదశ మంచి స్థానంలో ఉండి వారి యొక్క దశ అంతర్దశ విదేశాలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు నేను చెప్పిన గోచార ఫలితాలు అనేవి చెడు గోచార ఫలితాలు కానీ అంతగా వారికి రాకపోవచ్చు. ఆ యొక్క జాతక బలం మీద వారికి శుభపరిణామాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ధనస్థానంలో జన్మరాశిలో సంచరించే శనీశ్వరుడు బద్ధకాన్ని పెంచుతాడు, డిలే అన్నింటిలో డిలే చేస్తాడు. నువ్వు మనం బద్ధకం ఉంటే ఆ పని డిలే అవుతుంది. ఉద్యోగానికి 10 గంటలకు ఇంటర్వ్యూకి రమ్మంటే మీరు 9:30 వరకు ఇంట్లోనే ఉండి చూద్దాంలే వెళ్దాంలే అనుకుంటుంటే ఆ నేరం శనీశ్వరుడి కాదు, మీలో బద్ధకాన్ని. షాపు 10 గంటలకు తెరవాలి అనుకున్నప్పుడు మీరు 9:30 వరకు ఇంట్లోనే ఉంటే కస్టమరు మీకోసం, ఒక పెద్ద కస్టమర్ మీ షాప్ ముందర నిలబడి అతను షాప్ తెరవలేదని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ నేరం ఎవరిది? శనీశ్వరుడి కాదు కదా. ఆ నేరం అనేది మీదే, మీరు సమయ పాలన లేదు. 9:30 తెరవాల్సిన షాప్ 10:30 కూడా మీరు బద్ధకం వల్ల, లేజినెస్ వల్ల తెరవలేకపోతే. జన్మరాశిలో శని సప్తమంలో రాహు వీక్షిస్తున్నాడు, ఇంకే విపరీతమైన బద్ధకం, ఏ పని కూడా చేయబుద్ధి కాదు, అన్నింటిలో ఆలస్యత్వం. పనులు వాయిదా మీరు వేస్తుండడం వల్ల పనులు ఆలస్యం జరుగుతుంటాయి. మీరు వాయిదా వేయకుండా బద్ధకాన్ని వీడి మీరు కరైన సమయంలో సరైన పనులు చేస్తున్నప్పుడు మీకు శనీశ్వరుడు కూడా అనుకూలంగా ఇస్తాడు. ఎందుకంటే ధనురాశిలో శనీశ్వరుడు మంచి అనుకూలంగా ఇస్తాడు. వెనకాలన్న గురుడు శనీశ్వరుడిని కొద్దిగా ప్రోత్సహిస్తుంటాడు. వ్యయంలో ఉన్న శని కాస్త ఖర్చు పెట్టు, కాస్త ఫలితాన్ని పొందు అని సిస్టంలో చెప్తుంటాడు. కానీ మీరు ఏం ఖర్చు పెట్టాలి? మీ యొక్క కాలాన్ని ఖర్చు పెట్టాలి, సద్వినియోగం చేయాలి, మీ యొక్క ఆలోచనని సరైన దిశలో పెట్టాలి, మీ డబ్బుని సరైన దిశలో పెడితే శనీశ్వరుడు మీకు సరైన ఫలితాన్ని ఇస్తాడు ఈ మాసం అంతా. అది ఏ దేంట్లోనైనా సరే, ఏ రంగంలోనైనా సరే, మీకు ఈ మాసం అనుకూలంగా ఉండాలి అంటే మీరు ఎక్కువగా శనీశ్వరుని ఆరాధించండి, బతకాన్ని వీడండి, హనుమంతుడిని ఆరాధించండి, మీకు అంతా మంచి జరుగుతుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. నన్ను నేరుగా కానివ్వండి, అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్లో కానివ్వండి, సంప్రదించగలరు.